వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరి కథలు వినండి మనం స్త్రీల నోములు వ్రతాలు పూజలు పూజా విధానం ఉద్యాపన ఎలా చేసుకోవాలనే వీడియోస్ చూస్తున్నామండి మీకు ఈ వీడియోలో ఉండ్రాళ్ళ తద్ది లేదా ఉండ్రాళ్ళ తదియ నోము అని కూడా అంటారండి ఈ నోము యొక్క విశిష్టత పూజా విధానం కదా ఉద్యాపన ఎలా చేసుకోవాలనే విశేషాలు చూద్దాం వీడియోలో ఇక నోములోకి వెళ్తే ఉండ్రాళ్ళ తద్ది లేదా ఉండ్రాల తదియ అని కూడా అంటారండి ఇది భద్రపద బహుళ తదియ రోజున నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండాలని పెళ్ళైన వారు పెళ్ళి కాని అమ్మాయిలు మంచి భర్త లభించాలని సద్గతులను పొందాలని ప్రత్యేకంగా ఉండాల తదిని ఆచరిస్తూ ఉంటారు ఉండ్రాల తద్ది భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ఠ సిద్ధిని కలిగించే నోము ఉండ్రాల తద్ది నోము ఈ నోముకి మోదక తృతీయ అనే మరో పేరు కూడా ఉన్నది ప్రత్యేకంగా ఉండ్రాల నివేదన కలిగిన నోము కావడం చేత తద్ది అనుమాట మూడవ రోజు తదియ అనే అర్థంతో వాడబడినది కనుక తదియ ఉండ్రాల తద్దిగా పిలువబడుతున్నది ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడవ రోజున అంటే బహుళ తదియన ఉండ్రాల తద్ది నోమును నోచుకోవాలని మన పూర్వులు నిర్ణయించారని అంతేకాదు ఈ నోముని సాక్షాత్తు పరమశివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి ఈ ఉండ్రల తద్ది వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉన్నది ఇక కథలోకి వెళ్దాం కథ పూర్వము ఒక రాజుకి ఏడుగురు భార్యలు కలిగి ఉన్నా కూడా ఓ వేసి అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు పాత్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రల తద్రి అనే నోముని నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రల తద్ది నువ్వు చేయిస్తున్నావు నేను ఒక వేషమైన కారణంగా నన్ను నిర్లక్ష్యంగా చూస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాల తద్దే నువ్వు జరుపుకోవటానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన దగ్గరికి వచ్చిన సమయంలో అడిగింది చిత్రాంగి రాజు అట్లే అని సరుకులను పంపిస్తాడు చిత్రాంగి భాద్రపద నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేలుకొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్య పిండితో చేసిన ఉండాలను చేసి ఐదు ఉండాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాలను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై ఇలా ఐదేళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్ర అయిన ఆమె ఈ నోము ఫలంగా సద్గతిని పొందింది ఉద్యాపన ఉద్యాపన చేసుకునే ముందు రోజే ఐదుగురు ముత్తైదువులకి బొట్టు పెట్టి నూరిన గోరిండాకు కుంకుడుకాయలు నలుగు పసుపు కుంకుమ ఇచ్చి ఉండ్రాల తద్దీ వాయినం అందుకోవడానికి రావాల్సిందిగా పిలుచుకోవాలి ఇలా ఐదు సంవత్సరాల పాటు ఉండ్రాల తద్ది చేసుకున్న తర్వాత ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన రోజు యధాశక్తి గౌరీదేవికి పూజ చేసుకొని ఉండ్రాల నైవేద్యం పెట్టి వచ్చిన ముత్తైదువులకి అందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి ఒక్కొక్కరికి పదేసి కుడుములను చీర బ్లౌజ్ పీస్ దక్షిణ తాంబూలాలతో వాయనం ఇవ్వవలను యథాశక్తి తాంబూలం వాయనం ఇవ్వచ్చు వారితో అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి ఈ ఉండాల తద్దీ నోమును ముఖ్యంగా పెళ్ళికని కన్యలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలను పొందుతారని మంచి భర్త లభిస్తాడని పురాణోక్తి ఒక తమలపాకులో నూరిన గోరింటాకును గౌరీదేవి ముందు పెట్టి పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత స్త్రీలు తమ చేతులకు పెట్టుకుంటే శుభం కలుగుతుంది మంచి జరుగుతుంది ఇదండి ఉండ్రాల తద్దీ నోము విశిష్టత కథ పూజా విధానం ఉద్యాపన ఎలా చేసుకోవాలి అన్నీ చూసారు కదా నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి